జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. కానీ ప్రస్తుతానికి మాకు ఇళ్ళు వస్తాయని చెప్పానని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు డబ్బులు కట్టించుకొని చాలా ఇచ్చేశారు. అవి ఇంతవరకు వస్తాయా లేదా అని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అద్దెలు చూస్తేనేమో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ అద్దెలు విషయాలు కట్టుకోలేక పిల్లల్ని చదివించుకోలేక అది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకే అంటున్నారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళ వరకు అయితే కుదరదు కదా. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వర్తించేటట్టుగా ఏదో ఒక పథకం పెట్టి మాకు కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం మేము. ఒకసారి ఇవన్నీ ఆ జగన్ గారికి వెళ్ళి చెప్పాలని మాకు ఉంది. కానీ మరి వెళ్తే రాణిస్తారో లేదో సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అని చెప్పని ఆలోచిస్తున్నాం. ఇది గనక ఆయన గనక చూస్తే గనక స్పందించి ఇవన్నీ త్వరగా చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అన్నీ చెప్పాలనుకుంటున్నాం. ఒక లెటర్ రాగా రాసి పంపిద్దామని చెప్పని అనుకుంటున్నాం మా తరపుగా అయితే మాత్రం మేము. ఎందుకంటే పేదలకి మేము అద్దెలు కట్టలేకపోతున్నాము. ఇప్పుడు ఇసుక లేదు ప్రస్తుతానికి, మేము పనులు కట్టడం లేదు, ఇది లేదు. తెచ్చుకుని తినడానికి సరిపోతున్నా కానీ అద్దెలు కట్టుకొని పిల్లల్ని చదివించుకొని ఏదైనా రోగం వచ్చినా నొప్పి వచ్చినా అందులో చూసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అది త్వరగా చేసి ఉగాది దాకా అది ఇది అని అంటున్నారు. కానీ ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది అంటే పండగ డబ్బున్నోడికి ఏ రోజైనా పండగే. మా బోటి వాళ్ళకి డబ్బు తెచ్చుకుంటేనే పండగ కదా. మాకు తినడానికి సరిపోతే చాలు అనుకుంటున్నాం. ఇది గనక ఆ జగనన్న చూస్తే గనక సత్వరంగా ఇది ఇచ్చేసి మాకేదో ఒక ద్వారాగా మాకు ఆయన ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం. కోవిడ్ పథకం సంగతి నేను చెప్తుంది, అది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకు వర్తింపు చేస్తాం కాదు కదా. మేము అది కూడా ఇచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఏదో ఒక రకంగా చెయ్యాలి. ఆయన ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అయ్యవి అని చెప్తున్నారు. అలాగే ఏదైనా ఒకటి పెట్టి మాకు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా చేయాలని చెప్పానని అనుకుంటున్నాం మేము. నవరత్నాలు అంటే మద్య నిషేధం అని చెప్పని అన్నారు. ఎందుకంటే మరి ఇంట్లో ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో తాగినోడు అంటే ఎవరూ లేరు. అలా కాబట్టి అది కూడా తగ్గించి అది కూడా చేయాలని చెప్పి మేము ప్రతి ఫస్ట్గా ఈ జగన్ని ఫస్ట్గా ఈ జగన్ గారిని మేము ఇచ్చేసింది. ఎందుకంటే మద్య నిషేధం అన్నదానికి మేము ప్రిఫరెన్స్ ఇచ్చాం ఎక్కువగా. ఎందుకంటే మద్య నిషేధం అని అయిపోతే కొంచెం ఆ డబ్బులు ఇటు వస్తే మాకు ఏదైనా జరుపుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో పెడితే సుఖం లేదు కదా మాకు. అందుకని మద్య నిషేధం అనేది నవరత్నాల పథకంలో బాగుంది. నెక్స్ట్ వచ్చి అమ్మఒడి బాగుంది. బాగుంది, పెట్టింది బాగుంది. అందరూ చదువుకోవాలి, అందరూ ఎడ్యుకేషన్గా ఉండాలనేది మాత్రం బాగుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళకే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా వర్తింపు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అంతే, మద్య నిషేధం ఒకటైతే బాగుంది, నెక్స్ట్ అయితే అమ్మఒడి ఒకటి బాగుంది. మళ్ళీ పింఛన్ ఆసరా పథకం కూడా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులను చూసేవాళ్ళు చాలా తక్కువ. చదువుకొని యూఎస్ అలా వెళ్ళిపోయి తల్లిదండ్రులు మాట వెనక ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులతో వాళ్ళు ఇచ్చేసుకోవడం చాలా బాగుంది. ఒకళ్ళ కాళ్ళ మీద నిలబడకోకుండా చనిపోయే వరకు ఆ డబ్బులతో వాళ్ళు తినడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పథకం ఒకటి బాగుంది. చేస్తారని డెఫినెట్గా చెప్తున్నాం. ఆయన చేస్తారు, చేసి చూపిస్తారు. ఆయన చెప్పిన మాటలు, ఆ రోజున ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాటలు నేను ఒక్క సంవత్సరంలో సీఎం బలేగా చేశారు అని చెప్పి అనిపించుకుంటానని చెప్పారు. ఆ మాట ఆయన నిలబెట్టుకుంటారని మేము పదే పదే అనుకుంటున్నాం. రాజీనామా చేస్తాం అవన్నీ మాటలు కాదులే, కానీ చేసి చూపిస్తారన్న నమ్మకంతో మనం ఇచ్చేయాలి. ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్ అయితే బాగుంటుంది, కానీ నెగిటివ్ థింకింగ్ వద్దు. ఆయన చేస్తారు, చేస్తారు, చేయగలరు అనే నమ్మకంతో మేము ఆయన గెలిపించాం. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయరని మాత్రం అనుకుంటున్నాం మేము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.